దీర్ఘకాలిక తలనొప్పులకు ఇంట్లోనే చేసుకున్న అద్భుతమైనటువంటి దివ్య ఔషధం. ఇన్ని దీనిని ఒక్కసారి తయారు చేసి ఇంట్లో మీరు పెట్టేసుకుంటే ఎప్పుడు మీకు తలనొప్పి వచ్చినా గణతలకు అద్భుతంగా పోసుకుంటే అలా నయం అవడం కేవలం తలనొప్పికి మాత్రమే కాదండోయ్, కీళ్ల నొప్పులకి, కాళ్ల నొప్పులకి, మోకాళ్ల నొప్పులకి కూడా సయాటికా లాంటి నొప్పులను కూడా తగ్గించే శక్తి దీనికి ఉంది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలను గ్రాముల లెక్కలో చెప్తాను, చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇదేమిటో తెలుసా? అమృత తుల్యమైనటువంటి ఆవు నెయ్యి. ఆవు నెయ్యిని ఒక 50 గ్రాములు తీసుకోండి. అలాగే చూడండి ఇదేమిటో తెలుసా, భగవంతుడికి హారతి కర్పూరం ఇస్తారు కదా, అంటే స్వచ్ఛమైనటువంటి కర్పూరాన్ని తీసుకురండి. ఇది ఒక 40 గ్రాములు. కొలత చాలా జాగ్రత్తగా చూసుకోండి, 40 గ్రాములు కర్పూరం, హారతి కర్పూరము. తరువాత ఇదే మీకు నేను చూపించబోతున్నటువంటి దివ్య ఔషధం. దీన్ని వాము పువ్వు అంటారు, థైమోయిల్ అని అంటారు, క్రిస్టల్స్ రూపంలో ఉంటుంది. ఇది మనకి ఎంత కావాలి అంటే ఇది కేవలము మీకు 10 గ్రాములు సరిపోతుంది. కేవలం ఇది 10 గ్రాములే. ఇవి కెమికల్స్, ఇవి చాలా జాగ్రత్తగా వినియోగించండి. ఇవి ఎందుకు చెప్తున్నాము అంటే వాడదగ్గవి, దానికి కూడా ఇవి నోట్లోకి తీసుకునే ఔషధం కాదు, పైపోత లేపనంగా తయారు చేసుకుంటూ ఉన్నాము. దీనితో పాటు ఇదేమిటో తెలుసా, మహాశక్తివంతమైనది పుదీనా పువ్వు అంటారు, మెంథాల్ క్రిస్టల్స్ అని కూడా అంటారు ఆంగ్లంలో. ఇది కేవలం ఒక 20 గ్రాములు తీసుకురండి. దీనితో పాటు ఇదేమిటి, తేనెమైనము అని అడిగితే ఇస్తారు, 40 గ్రాములు తేనెమైనాన్ని తీసుకోండి. కేవలం 5 వస్తువులు చూడండి. ఈ 5 వస్తువులను వాడి మనం ఏ విధంగా శరీరంలో మన ముఖ్యంగా తల నొప్పిని తగ్గించుకునేటువంటి దివ్య లేపనాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఇలా చూస్తూ ఉండండి, వీటికి ఒక శక్తి ఉంది. అదేమిటి అంటే వీటిని ఎప్పుడైతే మనం ఓపెన్ గా ఉంచుతామో వెంటనే ఇవి కరిగిపోవడం మొదలెడతాయి. మనం ఒక ప్రక్రియ తయారు చేసుకునే ముందు ఇప్పుడు ఏం చేద్దాము అంటే చూడండి, ఇది కర్పూరం కదా, దీన్ని కొంచెం మెత్తగా చేసుకోవాలి. కర్పూరం ఎప్పుడైనా కరిగితే ఆవిరైపోతుంది, తప్ప అక్కడ మీకు ఏమీ మిగలదు, గాలిలో కలిసిపోతుంది. అందుకే ఈ కర్పూరాన్ని ఇలా మెత్తగా చేసుకున్న తరువాత, ఈ ప్రక్రియ చేసుకుని తరువాత పొయ్యి మీద చేసుకోవాల్సిన ప్రక్రియ మరొకటి ఉంది, అది కూడా చెప్తాను. ఇలా మెత్తగా చేసుకున్నటువంటి ఈ కర్పూరంలో ఏదైతే మనం ముందుగా చెప్పానో, పుదీనా పువ్వు, వాము పువ్వు, ఈ రెండింటిని కూడా వేసేయండి. వేసేస్తే మీకు చూస్తూ ఉండగానే చూడండి, దీన్ని బాగా కలిపేసుకోండి. ఇవి ఇలా బయట వదిలేస్తే గనక, ఒక గాజు సీసాలో కూడా వేసి మీరు ఇలా ఉంచుకోవచ్చు. దీనిని ఇలాగే వదిలేస్తే కరిగి నీరైపోతూ ఉంటుంది, ఒక పక్క అది నీరవుతూ ఉంటుంది. చూడండి మీకు కలుపుతూ ఉండగానే తడి కూడా మీకు చూపిస్తాను నేను. చూడండి ఇదిగోండి, ఈ స్పూన్ను మీరు గమనించినట్లయితే తడి చూశారు కదా, చూస్తూ ఉండగానే కరిగి నీరైపోతుంది. మహాశక్తివంతంగా పనిచేసేటువంటి దివ్య ఔషధం ఇది. కొంచెం శ్రమ అనుకోకుండా ఇవన్నీ కూడా, నేను చెప్పేవన్నీ కూడా ఆయుర్వేద మూలికలు అమ్మేటువంటి ప్రదేశాలలో ఇవన్నీ కూడా దొరుకుతాయి. వాటి పేర్లను నేను చెప్పిన విధంగా అడగండి, ఆయా కొలతల్లో తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకోండి. అందరికీ సర్వనొప్పులకు కూడా వాడుకోవడానికి పెయిన్స్ అన్నిటికీ అద్భుతమైనటువంటి బామ్ని తయారు చేస్తూ ఉన్నాము. సరే మరి ఈ మిశ్రమం ఇలా ఉంటూ ఉండగా మనం ఏం చేద్దామంటే, ఈలోగా ఒక ఇనప కళాయిని తీసుకుని రండి. ఇదిగోండి ఇనప కళాయి నేను తీసుకొచ్చాను. దీన్ని పొయ్యి వెలిగించి బాండి పెట్టి చాలా చిన్న మంట మీదే ఉంచండి. ఉంచిన తర్వాత ఈ నెయ్యి ఏదైతే ఉందో చెప్పాను కదా కొలత, 50 గ్రాముల నెయ్యి ఇందులో వెయ్యండి. ఓ, ఎప్పుడైనా ఆవు నెయ్యి అద్భుతమైనది ఎలా ఉంటుందంటే ఈ రంగులో ఉంటుందన్నమాట. చూసారా రంగు, మహా అద్భుతమైన బంగారు వర్ణంలో ఉంటుంది. అసలు ఆవు నెయ్యిలోనూ ఎన్నో అద్భుతమైనటువంటి శక్తులుంటాయి. నెయ్యి అంటేనే ఘృతము, ఘృతము ఎప్పుడు కూడా శక్తివంతమైనది. తక్షణం, కొంతమంది అంటారు ఇది వాడితే కొవ్వు వచ్చేస్తుంది, ఏమని కాదు, ఇది వాడితే మనకి తక్షణమే శక్తి వస్తుంది. ఇది వెంటనే మన శరీరానికి బలాన్ని ఇచ్చేటువంటి బలవర్ధకమైనటువంటి ఆహారం నెయ్యి అని చెప్పుకోవచ్చు. బలహీనంగా ఉన్నవారు ఎవరైనా సరే నెయ్యి వాడితే మంచి ప్రయోజనాన్ని పొందుతారు. చూడండి అలా కరుగుతుంది కదా, కరుగుతూ ఉన్న నెయ్యిలో మనం ఏం చేయాలంటే, కరిగిపోయింది కొంచెం ఇనప మూకుళ్ళలో చేస్తున్నాను నేను, మీ ఇంట్లో గనక వాడకుండా ఉన్నటువంటి ఏ పాత్ర అయినా ఉంటే దాన్ని వినియోగించుకోండి, అందుకు ఇది బాగుంటుంది అనమాట. నెయ్యి కొంచెం వేడెక్కింది కదా, అందులో ఏదైతే నేను చెప్పానో ఈ తేనెమైనాన్ని వెయ్యండి. వేస్తే ఇది కరగడానికి కూడా మీరు గమనిస్తారు, వేడికి కరిగిపోతుంది. తేనెమైన అంటే ఏమిటి, ఇది ఎలా వస్తుంది అంటే, మనం ఎప్పుడైనా తేనె మాత్రమే మనకి తెలుసు, కొంతమందికి తెలిసే ఉండవచ్చు తేనెమైన అంటే ఏమిటో. ఈ తేనెని తీసేసిన తర్వాత తేనె తుట్టులో ఒక మెత్తటి జిగురు పదార్థం మిగులుతుంది, దానినే అంటారు తేనెమైనమని. ఇది ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఇలా మందులు తయారు చేయడంలోని పెద్దలు కూడా చాలా వాటికి దీన్ని వినియోగిస్తూ ఉంటారు. చూడండి దీన్ని కూడా కరిగిపోనివ్వాలి, ఇది కరిగిపోతే
ఈలోగా ఇది కరుగుతుంది కదా, స్టవ్ ని ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేశాను. ఈ వేడికి నెయ్యి వేడికి ఈ నెయ్యి వేడికి ఈ తేనెమైన అనేది కరిగిపోతుంది. అలా చూస్తూ ఉండండి. రండి ఇప్పుడు ముందుగా ఇక్కడ కలిపి పెట్టాను కదా, కేవలం దీనికి ఎంతసేపు పట్టలేదు. ఇటువైపు నుంచి వెళ్ళి అటువైపు పొయ్యి, ఇటువైపు నుంచి వెళ్ళి అటువైపు పొయ్యి వెలిగించి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత తేనెమైన వేసాను అంతే. ఈలోగా ఏమైంది ఇదిగోండి చూడండి, ఎలా కరిగి నీరైపోయిందో చూసారు కదా ఇది. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రికాషన్ కూడా మనం తీసుకోవాలి. ఈ మందుని మీరు తయారు చేసేటప్పుడు పిల్లలను మాత్రం దగ్గర ఉండవ్వకండి. మీరు కూడా కళ్ళల్లో తుల్లకుండా చూసుకోండి, కళ్ళల్లో పడకుండా జాగ్రత్త పడండి. ఇది చాలా శక్తివంతమైంది అని నేను చెప్తూనే ఉన్నాను. మరి ఇంత శక్తివంతమైంది అయితేనే మన నొప్పులను హరించడానికి అద్భుతంగా పనిచేస్తుందని కూడా తెలుసుకోవాలి. ఇదిగో చూడండి నీరులా అయిపోయింది కదా. రండి మన తేనెమైన ఎంతవరకు మరిగిందో చూద్దాము. పెద్ద ముక్కను వేసాం కదా ఇది వేడికి. అలా ఇది కూడా తేనెమైన అనేది మనం వేసింది, కళ్ళారా కరగడం కూడా చూసారు కదా. ఇదిగో ఈ చిన్న ముక్కుంది, అది కూడా కరిగిపోయింది. ఈ తేనెమైన వేడెక్కి నెయ్యిలో కరిగిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఇదిగో ఇప్పుడే కలిపి పెట్టుకున్నటువంటి పుదీనా పువ్వు, వామ పువ్వు, అలాగే దీంతోపాటు ముద్ద కర్పూరం, హారతి కర్పూరం, వాటి కొలతలు కూడా ముందుగానే చెప్పాను కదా. ఇది ఇందులో దీన్ని వేయవలసి ఉంటుంది, ఏమీ కాదు. చూడండి ఈ కరగవలసింది కూడా కొంచెం ఉంది కదా, అది కూడా కరిగిపోతుంది, ఏం కంగారు లేదు. ఇది గాలి తగిలితేనే కరిగిపోతుంది అన్నమాట. నిజానికి మీరు ముందుగా ఒక దాంట్లో పెట్టుకొని ఉంచినా కూడా కరిగిపోతుంది, గాజు సీసాలో వేసుకున్నా కూడా, ఇలా ఈ మూడింటి మిశ్రమాన్ని గాజు సీసాలో వేసి పెట్టేసుకున్నా కూడా కరిగిపోతుంది. ఈ మిశ్రమాన్ని ఈ తేనెమైనము నెయ్యి వేసిన మిశ్రమంలో కలిపేసుకుందాం. ఆహాహా అద్భుతమైన గుబాళింపు ఇక్కడ నాకు తెలుస్తూ ఉంది. మరి ఇటువంటి శక్తివంతమైన దాన్ని గనక మన చర్మం పైన రాస్తే ఎక్కడైతే మీకు నొప్పిగా అనిపిస్తుందో అక్కడ మాత్రమే అప్లై చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అలా చూస్తూనే ఉండండి. దీనిని ఇలాగే ఒక పాత్రలో వేడి ఉంటూ ఉండగానే వేసేసుకోవాలి. కళాయి కొంచెం వేడి తగ్గిందండి. వేడి తగ్గిన తర్వాత దీనిని వేడిగా ఉండగానే ఇదిగోండి దీన్ని ఒక పాత్రలో వేసుకోవాలి. ఎందుకంటే ఇది అలా గడ్డగట్టేస్తుంది, చిక్కగా అయిపోతుంది. కళాయిలో ఉంటూ అంటే ఈ పలచగా ఉండుంటూ ఉండగానే అంతే అంతే మనకి అద్భుతమైనటువంటి ఔషధం అయితే తయారైపోయింది. ఇది ఒక్క 10 నిమిషాల తర్వాత ఇది ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను. కేవలం 10 నిమిషాలు మాత్రమే అయ్యింది. ద్రావకంగా ఉన్న 2 చిన్న గిన్నెలేదు కూడా ఇందులోనే వేసేసాను. చూడండి ఇలా ఇంకా ఇదిగో అడుగున అలా ఉంది కదా, అది కొద్దిసేపటికి ఇలా గడ్డగట్టేస్తుంది అనమాట. చూసారా మనకి ఈ ఔషధం దివ్య ఔషధం అయితే సిద్ధమైపోయింది. దీనిని చిన్నపిల్లలకు అందనివ్వకండి. ఎప్పుడైతే మీకు తల నొప్పిగా అనిపిస్తూ ఉంటుందో ఈ మాత్రం తీసి ఒక గాజు సీసాలో మూత ఉన్న పాత్రలో భద్రపరచుకోండి. దీన్ని మూత మాత్రం పెట్టాలి, ఆ ఏదైతే ఘాటు వాసన ఉందో అది బయటికి మాత్రం పోనివ్వకండి. ఇదిగో దీన్ని ఇలా తీయండి. ఇలా తీసి కణతలు ఎప్పుడు ఎక్కడ మీకు తలనొప్పి వస్తే, ఒకవేళ ఇక్కడ జాయింట్ నొప్పి, నాకేం లేదు నేను ఆరోగ్యంగానే ఉన్నాను, మీకు చూపించడానికి చెప్తున్నాను, ఇక్కడ జాయింట్ పెయిన్ వచ్చింది అనుకోండి, ఈ ముద్దను తీసి ఇలా రాయండి అంతే. మనం మామూలుగా బామ్స్ ఎలా అప్లై చేస్తామో అలా అనమాట. చూసారు అద్భుతమైన బామ్ ఇంట్లోనే తయారు చేసుకునే దివ్య ఔషధం ఇది. తలనొప్పి వచ్చిన ప్రతిసారి కూడా కణతలకు రాసుకోండి, అలా కొంతసేపు రిలాక్స్ అవ్వండి. దీంతోపాటు ఏం చేయవలసి ఉంటుందంటే మీరు ఎక్కువగా ధ్యానం చేయాలి, ఎందుకంటే మైండ్కి సంబంధించిన విషయం అది. ఎప్పుడైతే మానసిక ఒత్తిడి తగ్గుతుందో అప్పుడే మీకు తలనొప్పి అనే సమస్య నుంచి కూడా బయటపడతారు. దాంతోపాటు ఈ చిట్కాని కూడా పాటించండి. ఈ బామ్ సిద్ధమైపోయింది కదా, ఈ గడ్డగా ముద్దగా ఉన్నదాన్ని ఎప్పుడైనా సరే చిన్నపిల్లలకి అందకుండా పైన పెట్టేలాగే చూసుకోండి. ఇది కేవలం శరీరం పైన రాసుకునేది మాత్రమే, లోపలికి తీసుకునేది కాదు.